రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ ఏ రకంగా జరుగుతున్నాయో ఈ 3 సంవత్సరాలుగా మనం చూసాం. ఈ మధ్యకాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఒక ఎత్తు అయితే మా జాతీయ పార్టీ అధ్యక్షులు వారు జిల్లాల పర్యటనకి వెళ్ళిన తర్వాత ప్రజలలో వచ్చినటువంటి అనూహ్యమైనటువంటి స్పందన జగన్మోహన్ రెడ్డి పైన ప్రభుత్వం పైన ఉన్నటువంటి కోపం స్పష్టంగా రాష్ట్రంలో కనిపించిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఒక వైబ్రేషన్ వచ్చి ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి చంద్రబాబు నాయుడిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకున్నటువంటి సమయంలో వైసీపీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు నిలదీసి నిగ్గదీసి వారికి ఎదురిస్తున్నటువంటి సందర్భాలు రాష్ట్రంలో కనిపిస్తున్నటువంటి తరుణంలో దీనిని డైవర్ట్ చేయాలని చెప్పి ఈరోజు ఉదయం మాజీ మంత్రివర్యులు దేశంలోనే ఒక అత్యున్నతమైనటువంటి విద్యా సంస్థకి అధిపతి మాజీ మంత్రివర్యులు పక్కన పెట్టండి, ఆయన యొక్క విద్యా సంస్థలో రాష్ట్రంలో దేశంలో ఎంతోమంది ఉన్నత విద్య అభ్యసించి ఈ దేశంలో ప్రపంచంలో వివిధ ప్రాంతాలకు వెళ్ళి రాష్ట్రానికి ఆదాయం తీసుకొస్తున్నటువంటి ఒక సంస్థ యాజమాన్యానికి ఈరోజు అరెస్టు చేశారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. డీజీపీ గారికి నేను సూటిగా ప్రశ్న వేస్తున్నాను, నారాయణ గారిని ఎందుకు మీరు అరెస్ట్ చేశారు, మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమిటి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఉదయం నుంచి అరెస్టు చేసి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక విద్యా సంస్థ అధిపతి, అందులో ప్రామినెంట్ విద్యా సంస్థ, దేశంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి విద్యా సంస్థ అధిపతికి కారణం లేకుండా అరెస్టు చేయడం అనేది పోలీసులు వైసీపీ ముఖ్యమంత్రి నాయకుల యొక్క చేతిలో కీలుబొమ్మలుగా మారి సజ్జల రామకృష్ణారెడ్డి ఏది చెప్తే అది, కనీసం ఐఏఎస్లు చదువుకున్నాం, ఐపీఎస్ చదువుకున్నాం, ఎందుకు ఈ పని చేస్తున్నామని సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరిస్తున్నటువంటి తీరుని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈరోజు సాయంత్రం చిత్తూరు ఎస్పీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ఆ ప్రెస్ మీట్లో నేను చూశాను, ఏదైనా ఆధారాలు ఉన్నాయేమో, లేకపోతే నారాయణ గారు ప్రత్యక్షంగా పేపర్ లీకేజ్లో పాల్గొన్నారేమో, ఏదో ఆధారాలుండి అరెస్ట్ చేశారేమని ఆతృతతో నేను చూశాను. ప్రెస్ మీట్ చూస్తే పోలీసులు ఏంటి ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ మీడియా వాళ్ళు అడిగారు, మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందంటే, మా దగ్గర ఆధారాలు లేవు. ఎప్పుడో నారాయణ గారి ఇన్స్టిట్యూట్లో పనిచేసినటువంటి స్టాఫ్ ఈరోజు పేపర్ లీకేజ్ చేశారని సిగ్గు ఎగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ఇన్స్టిట్యూట్లో మానేసిన వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్కి ఎక్కడైనా సరే సహాయం చేయడానికి ఇష్టపడతారా? ఒకవేళ ఎవరైనా సరే స్టాప్ చేస్తే యాజమాన్యానికి అరెస్ట్ చేస్తారా? నేను డీజీకి అడుగుతున్నాను, మీ ప్రభుత్వంలో 45 మంది ఉపాధ్యాయులకు మీరు సస్పెండ్ చేశారు, ఎందుకు సస్పెండ్ చేశారు? పేపర్ లీకేజ్ చేశారని సస్పెండ్ చేశారు కదా. ఉపాధ్యాయులకు అధిపతి ఎవరు? విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ. ఉపాధ్యాయులకు అరెస్ట్ చేసేటప్పుడు ఆ శాఖ మంత్రి బొత్స సత్యబాబుకి అరెస్ట్ చేయాలా లేదా? మీరెందుకు అరెస్టు చేయలేదని చెప్పి నేను అడుగుతున్నాను. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? ఉదయమే కడప జిల్లాలో మీ అందరికీ తెలుసు ఒక ప్రామినెంట్ మర్డర్ జరిగింది, అది ముఖ్యమంత్రి గారి యొక్క చిన్నాన్న మర్డర్. సిబిఐ సీరియస్గా ఎంక్వైరీ చేస్తుంది, ఎవరు చేశారో అందరికీ తెలుసు. అటువంటి పరిస్థితిలో మీ జిల్లాలో సాక్ష్య ఆధారాలుంటే ఆ జిల్లాలో సిబిఐ యొక్క డ్రైవర్కి బెదిరించి భయపెట్టి కొడతామని చెప్పి జరిగితే డీజీపీకి అవి కనిపించవా?
మీరు ఎందుకు అటువంటి వారిపైన యాక్షన్ తీసుకోవడం లేదు? అక్కడ ఉన్నటువంటి బాధ్యతలపైన ఎందుకు మీరు చర్య తీసుకోలేదు? ఏమీ లేనటువంటి ఇష్యూని, కనీసం ఎటువంటి ఆధారం లేనటువంటి ఇష్యూని మీరు తీసుకొచ్చి అన్యాయంగా నారాయణ గారిని అరెస్ట్ చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పీ గారు, మీరు యువకులు ఏదో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడను, ముఖ్యమంత్రి కార్యాలయం చెప్పిందను కనీసం ఆధారం లేకుండా అరెస్ట్ చేస్తే దీనికి బాధ్యత మీరే వహిస్తారు. ఈ రాష్ట్రంలో మీరు ఉంటారు. ఈరోజు కాకపోయినా రేపు మీరు చేసిన తప్పులు బయటకు వస్తాయి. దీనికి మూల్యం మీరు చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా నేను హెచ్చరిక చేస్తూ, ఎప్పటికైనా సరే డీజీపీ గారు, ఎస్పీ గారు, ముఖ్యమంత్రి గారు తప్పు జరిగిందని లెంపలేసుకుని క్షమాపణ చెప్పి నారాయణ గారికి విడిచిపెట్టాలి. లేకపోతే నారాయణ గారు ఈ తప్పు చేశారని సాక్ష్యాలు చూపించాలి. సాక్ష్యాలు లేకుండా నీ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని డైవర్ట్ చేయడానికి ఇటువంటి రాజకీయాలు చేస్తే ప్రజలు గమనిస్తున్నారు, తగినటువంటి గుణపాఠం మీకు చెప్తారని చెప్పి నేను హెచ్చరిస్తూ, ఎప్పటికైనా సరే బేషరతుగా మీరు నారాయణ గారికి విడిచిపెట్టాలని చెప్పి నేను కోరుతున్నాను. నవ్వాను, నవ్వుకున్నాను నేను. అమరావతి రాజధాని, 37,000 ఎకరాలు రైతులు ఇచ్చినటువంటి భూమి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగిందని, భూములు సేకరించడంలో అవినీతి జరిగిందని గొగ్గోలు పెట్టారు. ఎక్కడైనా నిరూపించారా? నిరూపించలేదు. సాక్షాత్తు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు ఇన్సైడర్ ట్రేడింగ్ జరగలేదు, అమరావతి భూముల వ్యవహారంలో ఎటువంటి తప్పు జరగలేదని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చినటువంటి సంగతిని ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. 3 సంవత్సరాల తర్వాత లేనటువంటి ఒక ఇష్యూని నేను అడుగుతున్నాను ముఖ్యమంత్రికి. ఈరోజు కేసు దేని మీద పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు అమరావతిని ఒక నగరంగా తయారు చేయాలని, ఏదైతే రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్నటువంటి ప్రధాన రహదారులు, రాయలసీమ నుంచి రహదారు వస్తుంది, హైదరాబాద్ నుంచి వస్తుంది, ఇంకొక ప్రాంతం నుంచి వస్తుంది, వచ్చిన రహదారులన్నీ అమరావతి రాజధానికి కలుపుతూ ఇంటర్ రింగ్ రోడ్డు, ఔటర్ రింగ్ రోడ్డు వేయాలని చెప్పి ఒక ప్రణాళిక వేస్తే, ఆ ప్రణాళికలో తప్పులు జరిగాయని, ఆ ప్రణాళికలో ఏదో చంద్రబాబు నాయుడు అనుకూలమైనటువంటి వ్యక్తులకి న్యాయం చేశాడని కంప్లైంట్ తీసుకున్నారు. ఎవరిచ్చారు కంప్లైంటు? నీ పెంపుడు మనిషి, నీ ఇంటిలో మనిషి, నీ వాటాదారుడు ఎవరైతే రామకృష్ణారెడ్డితో నువ్వు కంప్లైంట్ తీసుకొని కనీసం ఎంక్వైరీ కూడా లేకుండా ఈరోజు కేసు కట్టారంటే ఎక్కడికి వెళ్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం? తప్పేం జరిగింది? రోడ్డు అక్కడ ఉందా నేను అడుగుతున్నాను. దేనికి నష్టం జరిగింది? రోడ్డు వేశారా? కనీసం రోడ్డు కూడా అక్కడ వేయలేదు. ఈరోజు నువ్వు కావాలని పులివెందుల రోడ్డుకి ఇష్టానుసారంగా అలైన్మెంట్ మార్చావు. అమరావతి వచ్చినటువంటి అనంతపూర్ రోడ్డుకి నీకు అనుకూలంగా అలైన్మెంట్ మార్చి టెండర్లు పిలిచావు. కనీసం ఇక్కడ రోడ్డు కూడా లేకపోతే ఏం నష్టం ప్రభుత్వానికి? ఎందుకు కేసు పెట్టావు? ఏదో చంద్రబాబు నాయుడు గారు అలైన్మెంట్స్ అన్ని మార్చి ఏదో అనుకూలం ఉన్న వాళ్ళకు రోడ్లేసి ఏదో న్యాయం చేశాడని కేసు పెడితే ఒక అర్థం పడుతూ ఉంటుంది. అసలు రోడ్డే లేదు అక్కడ, అసలు ప్లానే అప్రూవల్ కాలేదు. ఎంత దారుణం ఇటువంటి కేసులు పెడుతుంటే ఎక్కడికి పోతున్నారు మీరు? కనీసం చదువుతున్నారా, చూస్తున్నారా, దేని మీద కేసు పెడుతున్నారో మీరు ఆలోచిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. 100% బాబు గారు ప్రజల్లోకి వెళుతున్నారు. మీరు చూశారు మొన్న 7 జిల్లాలు, పాత 3 జిల్లాలు, కొత్త 7 జిల్లాలు తిరిగితే వైబ్రేషన్ వచ్చింది. నేను ఎప్పుడు చూడలేదు ఇన్ని సంవత్సరాలు. 1982లో ఎన్టీ రామారావు గారు పర్యటన చేసేటప్పుడు ఎలాగైతే ప్రజలు అర్ధరాత్రి అయినా సరే చంద్రబాబు రాక గురించి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఏ రకంగా అయితే ప్రజలు స్పందన వచ్చిందో, దీనికి ఒక ఎత్తు అయితే వైసీపీ నాయకులు మీరు చూశారు. నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్కి ముస్లింస్ ఏ రకంగా తాట తీశారో చూశారు కదా.
పక్కనే ఎర్రగొండ పాలెంలో విద్యాశాఖ మంత్రి ఒక మీటింగ్ పెడితే ఆ వర్గానికి చెందినటువంటి కొంతమంది ఏ రకంగా చూశారో తెలుసు కదా. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నారు. ఈ సమయంలో భయపెట్టాలని, దేనికి భయపడాలి, మేము ఏం తప్పు చేశాం? నేను అడిగాను ఇప్పుడే మళ్ళీ మళ్ళీ పాత్రికేయులకు కూడా అడుగుతున్నాను, రోడ్డే లేదు, అలైన్మెంటే లేదు, కనీసం ఒక ఎస్టిమేషన్ కూడా లేదు. లేనటువంటి దానిని వారి సొంత మనసుతో కంప్లైంట్ తీయించుకొని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు మీద కేసు పెడతావా? ఏమనగా ఏ కేసు? నువ్వు చూసుకో వచ్చిన తర్వాత అందరి మీద కేసులు పెట్టాలి. ఏదైనా మీరు నిరూపించగలిగారా? భయపెట్టాలని, దీనికి ఎప్పుడు కూడా భయపడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు తగినటువంటి మూల్యం ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో ముఖ్యమంత్రి ఆఫీసు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తే కళ్ళు మూసుకొని ఉరి తీయండి అంటే ఉరి తీస్తున్నారు, కేసు పెట్టండి అంటే కేసు పెడుతున్నారు. మినిమం ఇంకిత జ్ఞానం. ఆ కేసు పెట్టాలంటే కనీస సాక్ష్యమైన ఆధారమైన ఉండాలి, కనీస సమాచారం లేకుండా ఈ రకంగా నిర్ణయం తీసుకోవడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. తప్పనిసరిగా ఎవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో తగినటువంటి మూల్యం చెల్లించుకుంటారని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.